జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి తనకు తాను దైవాంశ సంబూతుడిగా ఆయన భావించడం, వాళ్ళ అభిమానులు కూడా ఆయన ఒక దైవాంశ సంబూతుడిగా భావించడం మామూలే. సినిమా ఫీల్డ్ అదే ఫీల్తో ఉంటారు ఆ ఫీల్డ్లో. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు కానీ వాళ్ళ అభిమానులకు కానీ ఈ ఫీల్ పోదు. ఏ స్థాయిలో ఉంటుంది అంటే జనసేన పార్టీ బీజేపీ తోటి పొత్తులో ఉండి 2019 ఎన్నికల ఘోరంగా ఓడిపోయిన తర్వాత పొత్తులోకి చేరినా కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్ర బీజేపీకి సంబంధించి ఒక్క నాయకుడిని కూడా కలిసింది లేదు, వాళ్ళతో కలిసి ఒక్క ప్రోగ్రాం కూడా చేసింది లేదు. సోము వీర్రాజు గారు బీజేపీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏమో ఒకసారి రెండు సార్లు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడమే. అండ్ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా ఏంటి, రాష్ట్ర బీజేపీతో నేనేం టచ్లో లేను, నాదంతా కేంద్ర సంబంధాలు, జాతీయ స్థాయి సంబంధాలు, ఢిల్లీ సంబంధాలు అని. అంటే ఏ రాష్ట్ర బీజేపీ వీళ్ళేది చిన్న చితగా వాళ్ళు, వీళ్ళతో నేనేది టచ్లో ఉండడం అన్నది ఆయన ఫీల్. అంటే వీళ్ళతో కలిస్తే ఆయన ఆ దైవాంశ సంబంధుడిగా ఉన్నటువంటి ఆయన స్టేజ్ తగ్గుతుంది అని పవన్ నేను చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ చాలాసార్లు ఆయన చెప్పిన మాటలే. నాదంతా ఢిల్లీ లేదని, నేను కేంద్ర నాయకత్వంతో మాట్లాడతా, జాతీయ నాయకత్వంతో మాట్లాడతా, వీళ్ళు ఏమనుకుంటారు నాకు సంబంధం లే, వీళ్ళు ఏం మాట్లాడతారు నాకు సంబంధం లేదు, నాదంతా ఢిల్లీ లెవెల్ అని చాలాసార్లు. అయితే ఈ ఫీల్ ఆయనకు అంటే కేర్ చేయకపోవడం, ఇవి రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులను కేర్ చేయకపోవడం, ఈ ఫీల్ ఆయనకు పురంధరేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు అయిన తర్వాత కూడా మారినట్టు లేదు. కారణం ఏంటి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి పురంధరేశ్వరి గారు అడుగుతున్నారట పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్, ఆయన ఇవ్వట్లేదు. వచ్చి కలుద్దాం, ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చించుకుందామంటే ఆయన అపాయింట్మెంటే ఇవ్వట్లేదు. పురంధరేశ్వరి గారు ఇంతకుముందు ఒకసారి ఓపెన్గా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశాను, సమావేశ ఇద్దరం కలుద్దామని చెప్పాను, ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాం మేమిద్దరం, కలిసి ముందుకెళ్తాం, మేము పొత్తులో ఉన్నామని చెప్పి ఆవిడ చెప్పారు. కలవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే అపాయింట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ ఆమెకు దక్కట్లేదు. మరి ఏమైనా మేడం గారు కూడా దీని మీద హర్ట్ అయ్యారేమో కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రభుత్వం క్రిమినల్ డిఫేమేషన్ వేస్తాము అని చెప్పి జీవో ఇచ్చిన, తాజాగా మరో వాలంటీర్ పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ డిఫేమేషన్ వేసిన, ఎక్కడే కూడా ఆయనకు మద్దతుగా సంఘీభావంగా పురంధరేశ్వరి గారి ఒక్కటంటే ఒక స్టేట్మెంట్ కూడా లేదు. మరి పవన్ కళ్యాణ్ వీళ్ళనేమో దేకట్లే. మరి ఇప్పుడు పురంధరేశ్వరి గారు అయినా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి మరదల అంటే అవుతారు కదా, అంటే సొంత వాళ్ళ భార్య గారు చెల్లెలేరు, ఈమె స్వయాన కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఎట్లయినా ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు అయినా కూడా ఆమెను కూడా అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేర్ చేయని లిస్టులోకి ఈమె కూడా వెళ్ళిపోయారు. మరి ఇంకా రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారితో కనీసం పక్క కూర్చొని ఇటువంటి డిస్కషన్ చేయాలి అన్నా, అలయన్స్లో కూర్చొని వాళ్ళ కార్యాచరణ మాట్లాడుకోవాలి అన్నా, ఇంకా ఏ స్థాయి నాయకులు రావాలా అని చెప్పి బీజేపీలో ఉన్న వాళ్ళే గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు. బీజేపీ అధ్యక్షులనే కేర్ చేయకపోతే ఇంకెవన్నీ కేర్ చేయాలి, అది కూడా ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె కదా, అయినా కూడా పవన్ కళ్యాణ్ రేంజ్కి ఆమె సరిపోవట్లేదా అని మొత్తం మీద అనుకుంటే, నేను చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారు ఒక విధమైన అంటే ఒక ట్రాష్ లాంటి దాంట్లో ఉంటారు. నా స్థాయి ఢిల్లీ, నా స్థాయి పెద్దది, నా పవర్ పెద్దది, నా బలం పెద్దది అని మళ్ళీ ఆయన గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియాలి అంటే 24 ఎన్నికల ఫలితాలు రావాలేమో చూడాలి.